ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల 25వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులకి అంటే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభీషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, అలాగే పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ 25వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, నవమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున కొంచెం ప్రతి విషయంలో కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ప్రతి విషయంలో కూడా మీరు కొంచెం ముందు జాగ్రత్త చర్యగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ రాశికి చెందిన జాతకులకి అన్ని రంగాల వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ కూడా మీరు చేస్తున్న ప్రయత్నాల్లో కానీ, మీరు చేస్తున్న కృషిలో కానీ ఏదో ఒక రకమైన ఆటంకాలు కానీ, ఏదో ఒక రకమైన ఇబ్బందులు కానీ, ఏదో ఒక రకమైన సమస్యలు వచ్చి అవి ఆగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. దానివల్ల మీరు కొంచెం మనస్తాపానికి గురయ్యే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నా ఫలితాల గురించి, సానుకూలమైన ఫలితాల గురించి మీరు చేస్తూ ఆ ఫలితాల గురించి మీరు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఆ ఫలితాలు మీకు కొంచెం మనస్తాపాన్ని కలిగించేవిగా ఉండటం వల్ల మీరు కొంచెం ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజున ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ప్రతి విషయంలో కూడా మీరు కొంచెం ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆత్మబలంతో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని సమస్యలు ఎదురొచ్చినా, కష్టాలు ఎదురొచ్చినా, ఇబ్బందులు ఎదురొచ్చినా ఆత్మవిశ్వాసంతో కనుక మీరు పనులు పూర్తి చేయగలిగితే ఎట్టి పరిస్థితుల్లో కూడా అవి సానుకూల ఫలితాలు ఇస్తాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజున ఈ రాశికి చెందిన వారు మీరు బద్ధకాన్ని విడిచిపెట్టాలి, అలాగే వాయిదా వేసే పద్ధతిని విడిచిపెట్టాలి. మీ పనులు ఏవో మీరు సక్రమంగా పని పూర్తి చేసుకోండి, మీ పనులు ఏవో మీరు కంప్లీట్గా మీరు పూర్తి చేసుకునే ప్రయత్నం చేయండి తప్పించి, చిన్న చిన్న ఇబ్బందులు వచ్చాయని, ఆటంకాలు వచ్చాయని, కష్టాలు వచ్చాయని మీరు ఆ పనులు కనుక విడిచిపెట్టేస్తే, పని చేయకుండా విడిచిపెట్టేస్తే కనుక అది మళ్ళీ మీకు నెత్తిని చుట్టుకుంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మొహమాటాలకు పోకండి. లేని పనులు అంటే మీరు మోయలేని పనులను మీరు నెత్తి మీద వేసుకుంటే దానివల్ల మీకు అసహనం పెరుగుతుంది, కోపం పెరుగుతుంది, టెన్షన్ పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఉద్యోగస్తులకి ఖచ్చితంగా కూడా మీ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఆ యాజమాన్యం వల్ల చిన్న చిన్న సమస్యలు రావడానికి, ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మీ యొక్క బాధ్యతల నుంచి మిమ్మల్ని తొలగించి మళ్ళీ పాత స్థానంలోకి మిమ్మల్ని పంపించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఏంటంటే మీరు కొంచెం మనస్తాపానికి గురవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీరు చేపట్టిన కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా ఏదో విధంగా ఇబ్బందులు కలగటం కానీ ఆందోళన కలిగించే విధంగా ఉండటానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఖర్చులు కూడా బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఖర్చు విపరీతంగా, ధనం విపరీతంగా ఖర్చు అయిపోయి మీకు ఆర్థిక భారాన్ని కూడా మీకు తీసుకొస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆర్థిక వ్యవహారాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎవరికి కూడా షూరిటీ సంతకాలు పెట్టకండి, ఎవరికి కూడా డబ్బు అప్పుకి ఇవ్వకండి, ఎవరికి కూడా హామీలు ఉండకండి. దానివల్ల కొత్త ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఇలాగ ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక రకమైన సమస్యలు రావటం వల్ల మీరు కొంచెం మానసికంగా ఆందోళన చెందడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్య రీత్యా కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ తండ్రి గారి బంధువులు ఎవరైతే ఉన్నారో మీ తండ్రి తరపు బంధువుల యొక్క ఆరోగ్య విషయంలో కూడా మీరు కొంచెం ఆందోళన చెందే అవకాశాలు లేకపోలేదన్న విషయాన్ని గమనించాలి. అలాగే వ్యాపారస్తులకు మాత్రం ఖచ్చితంగా కూడా ఈ రోజున కొంచెం సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు.
ఆత్మబలంతో మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు ఈ రోజున వేరే దూర ప్రాంతాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఒక చోట నుంచి ఇంకొక చోటకి వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా కొంచెం ప్రతీదీ కూడా ఆత్మవిశ్వాసంతో మీరు పనిచేసుకుని పోవాలి తప్పించి వేరే విషయాలు ఏవి అనవసర విషయాలు ఏవి కూడా మీరు ఆలోచించకూడదు, దాన్ని లక్ష్య పెట్టకూడదు. అలాగే విద్యార్థులు కూడా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చదువు మీద ఏకాగ్రత పెట్టాలి, చదువు మీద దృష్టి పెట్టాలి. ఆ దృష్టి పెడితే కనుక సానుకూలమైన ఫలితాలు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయండి. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామస్మరణం చేయండి. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి గోవంది నామాలను మీరు చదువుకుంటూ ఉంటే ఖచ్చితంగా కూడా చాలా సమస్యలకు మీకు పరిష్కారం లభిస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనోభవంతో నమస్కారం.